的呢？చాలా బాగుందమ్మా. ట్రైన్ లేట్ అయిపోయింది అంచేతే మార్నింగ్ వచ్చాను. బా, అద్భుతమైన లొకేషన్ తీసుకొచ్చావు, చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది అయ్యా వాతావరణం. సూపర్ అన్న, సూపర్. మన ఊర్లో ఏమనుకుంటున్నావు? థ్యాంక్ యూ. ఏంటి, మన ఊర్లో ఇంకా పురిళ్ళే ఉన్నాయి, కొన్ని ఇంకా మారలేదు. ఏం లేదన్నా, అదే బాగుంటాయి. నాకు కూర్చోదా. చాలా హ్యాపీగా ఉంది, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఏ సంగతి, అలాగా విలేజ్ లేంటి కుక్కల్ని అలా కొట్టేస్తారేంటయ్యా? కుక్కల్ని ప్రేమించాలి, కుక్కల్ని అలా కొట్టేస్తారేంటి? అవునన్న, కానీ టౌన్లో టౌన్లో కొట్టరా? లేదు, మేము కుక్కల్ని ప్రేమిస్తాం. చక్కగా వాటికి ఉదయం లేచి స్నానం చేపించి వాటికి బిర్యానీ పెట్టి, బిస్కెట్లు పెట్టి, జాయింట్లు చికెన్ జాయింట్లు పెట్టి, సాయంత్రం వాకింగ్ తీసుకెళ్ళి చక్కగా దాన్ని వాటిని. జంతువులు అంటే చాలా విలువైంది అయ్యా, జంతువులను ప్రేమించండి అయ్యా. కుక్కల్ని ఎందుకు కొట్టేస్తారు అలాగా? ఎందుకు నవ్వా అన్నా? చెప్పు. మీ టౌన్లో కుక్కలు చాలా బాగా ప్రేమిస్తారన్న. చాలా సూపర్గా ప్రేమిస్తారు. కానీ తల్లిదండ్రులు మాత్రం అనాథాశ్రమంలో పడేస్తారన్న. వాళ్ళకి పట్టడి అన్నం పెడితే కష్టమైపోతా. తప్పుగా ఏమైనా మాట్లాడేదన్నా? వాళ్ళ జీవిత చివరి దశలో వాళ్ళని ఎలా చూసుకోవాలో అలా పల్లెటూళ్ళు మాత్రమే చూసుకుంటారు. తల్లిదండ్రుల్ని ప్రేమించండి. వాళ్ళ చివరి క్షణాల్లో చక్కగా వాళ్ళని చూసుకుంటే అంతకు మించిన పుణ్యమే లేదు. సూపర్రా, ఇలాంటి వాతావరణంలో మందేసి చాలా రోజులైంది. అన్నా అయిపోయిందా? అయిపోయింది. ఓకే. వద్దన్న. ఏంటన్నా పొలంలోకి సిరితో పెట్టన్నా? ఏంట్రా అది మళ్ళీ తెచ్చు, పడేసేసా పడే. తప్పన్నా, మన ఎంజాయ్ని మనం కంప్లీట్ చేసిన తర్వాత, మన సరదా తీరిన తర్వాత ఇలా చాలా మంది నీలాగే ఈ సీసాలను పొలంలో పడేస్తున్నారు. సీసాలు దాచుకుంటాం ఏంటి అన్నా? సీసా అంటే గాజుతో తయారు చేయబడుతుందన్న. గాజు అనేది నువ్వు విసిరినప్పుడు ముక్కలైందనుకో, పశువులు, మనుషులు, రైతులు చాలా మంది పొలంలో పనిచేస్తూ ఉంటారన్న. వాళ్ళ యొక్క కాళ్ళకు కానీ ఇది గీరుకొని ఉందనుకోండి, రక్తము చాలా వరకు వాళ్ళు పడే క్షోభ అనేది ఎవరికి తెలియని వర్ణనాతీతం. సో మన సరదాకి మనం తాగు, తప్పు లేదు. మీకే చాలా మందికి చెప్తాను, ఆ సీసాలు మీరు తాగిన తర్వాత పొలంలోకి ఇసిరాల్సిన అవసరమే ఉందండి. ఏదో మూలలు పడిస్తే ఎవరో పట్టుకెళ్ళిపోవడం, లేదంటే పక్కన పోతాయి. రైతు నానా కష్టాలు పడి 6 నెలలు కష్టపడితే మనం హ్యాపీగా తిని ఏసీ రూమ్లో కంప్యూటర్లో వర్క్ చేసుకుంటాం. సో ఆ రైతు ఎంతో కష్టపడుతున్నప్పుడు తనకు మనం వీలైతే సహాయం చేయాలి, లేదా మానేయాలన్న. కానీ ఇలా మన సీసాలు ఇవ్వడం వల్ల పగిలి వాళ్ళకి గుచ్చుకొని ఆ రక్తం బయటకు వచ్చి వాళ్ళు పడే శోభను మనం ఇలా చూడకూడదు, ఇలా చేయకూడదు. సో నేను చెప్పింది అర్థమైందన్న? అర్థమైందా నాయన, నీతో చెప్పించుకోవడానికే వచ్చాను రా. కళ్ళు తెరిపించావు నువ్వు అన్నా, నిజంగా నా కళ్ళు తెరిపించావు. థ్యాంక్ యూ అన్నా. సో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి చూడండి రైతు పడే బాధని. అది ఎంత బాధ అంటే, మనం తాగేసి పంట పొలాల్లో పడేస్తే ఆ రైతు కాలు గుచ్చుకొని కష్టపడి అన్నం పెట్టే రైతు అన్నకి ఎంత కష్టం కలుగుతుందో, అలాగే పశువులకి, నోరు లేని జీవులకి ఆ గాజు బెంకులు గుచ్చుకొని చాలా ప్రమాదం జరుగుతుంది. అవి చెప్పలేవు, మనం చెప్పగలం. నేను చెప్తా మీరు వింటారని ఈ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఏంటి అడవి ఎలాగ ఉందా? అంతా బాగుంటుంది అన్న, అడవైనా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా చూద్దాం, చూడడానికి బాగానే ఉంది. అద్భుతమైన లొకేషన్ అయ్యా, వాతావరణం చాలా బాగుంది. సూపర్ అన్న, సూపర్ సూపర్. చూస్తూ ఉండు, చూడండి ఆ చెట్టు ఎంత చల్లదనం, అంత హాయి. బాగుంది అయ్యా, మంచి ప్లేస్ తీసుకొచ్చావు, చాలా చక్కగా ఉంది. పదన్నా ఇంకా ముందుకి, చాలా బాగుంటుంది. ఓకే పద రానా.
అద్భుతమైన లొకేషన్ అన్న. చాలా బాగుంది, మంచి ఐడియా వచ్చింది. ఏంటన్నా, ఈ చెట్లన్నీ కొట్టించి ఇక్కడ మంచి రియల్ ఎస్టేట్ వేస్తే, ఇక్కడ విలేజెస్ ఉంటారు కదా తక్కువ రేటుకి కొనేసి మంచి రియల్ ఎస్టేట్ వేసాం అనుకో, మంచి డబ్బులు వస్తాయి. ఏమంటావు? నా ఐడియా బాగలేదు, డబ్బులు వస్తాయి. ఏవి నవ్వుతున్నావు ఎందుకు అన్నా? ఈ చెట్లే లేకపోతే మనం ఇక్కడికి వస్తున్నాం. ఒక్క 2 నిమిషాలు నువ్వేం మాట్లాడావు ఒక్కసారి గుర్తు చేసుకో. అలా గుర్తు చేసుకో. నేనా? అక్కడికి వచ్చాక ఏం మాట్లాడావు? బాగుందయ్యా, మంచి ప్లేస్ తీసుకొచ్చావు, చాలా చక్కగా ఉంది. ఎంత చల్లగా ఆహ్లాదకరంగా ఉండడం వల్లే కదా ఇక్కడికి వచ్చాం. సరే, నువ్వు అంటున్నట్టు దీన్ని వాళ్ళ దగ్గర చాలా తక్కువకే కొనేసి ఇవన్నీ నరికించి కొట్టించేసి ఏదో ఒక పెద్ద సైట్ వేస్తావు అనుకున్నా, రియల్ ఎస్టేట్ వేసావు అనుకున్నా. ఈ రియల్ ఎస్టేట్ దగ్గర నీకు ఎంత డబ్బు వస్తుందో నాకు తెలియదు, కానీ కాసేపు అయినా ఇక్కడ నువ్వు ఉండగలవా? ఉండలేమనుకో అన్నా. ఇదే జరుగుతుంది అనుక చాలా వరకు. మనకి ప్రాణవాయువు ఇచ్చినటువంటి, ప్రాణవాయువు ఇచ్చినటువంటి అంటే మనం బ్రతకడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ ఇచ్చినటువంటి ఈ చెట్లు ఎవ్వరికి హాని చేయవన్నా మనకు ఉపయోగపడుతున్నాయి, వాటి మనలు ఇవ్వంటున్నాయి. వీటిని మన అవసరాల కోసమని, అవసరం లేని వాటి కోసమని ఇష్టాసారంగా నరికించేసి మొత్తం సైట్లు 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 అనేసేసి మన యొక్క భవిష్యత్తును మనమే నాశనం చేసుకుంటున్నాం. భవిష్యత్తు తరాలకి ఏది కూడా, చెట్టు అంటే ఎలా ఉంటుంది అని ఆడు యూట్యూబ్లో కానీ లేదంటే ఏదో ఒక పటంలోనో పుస్తకాల్లోనో చూసుకొని నేర్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తాం మనం. ఇలాంటి ఆలోచన వల్లనే మన ప్రకృతిని నాశనం చేస్తున్నారు. నేను చెప్పేది రైట్ అంటావు రాంగ్ అంటావు? రైటే. ఫ్రెండ్స్ విన్నారు కదా మన విశ్వామేశ సార్ చెప్పిన విషయాన్ని, ప్రకృతి ఎంతో విలువైంది, చెట్లు నరకొద్దు, ఆక్సిజన్ చాలా విలువైనది, ఒక కనీసం మనిషి 2 మొక్కలు నాటడానికి ప్రయత్నం చేయండి. మీరు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎలా ఉందండి సార్? సూపర్ అన్న, మంచి లొకేషన్ తీసుకొచ్చా, నాకు చాలా అద్భుతంగా ఉంది. బాగుందన్న, చాలా. ఈ అడవులు ఎప్పుడూ నేను చూడలే ఇటువంటి. మన ఊరు వచ్చా కానీ అలా వచ్చా వెళ్ళిపోతుంటావు, అందుకనే నీకు ఈరోజు చూపిద్దామని తీసుకొచ్చా. నేను ఎప్పుడు రాలేదు కదా, ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా అద్భుతంగా ఉంది అడవుల్లో. ఇదో చిన్న మాట చెప్పన్నా, ఇక్కడేమన్నా పులిగోరు దొరుకుతాయా? ఇక్కడన్నా పులిగోరు మెడలో చైన్ కేసుకొని బిల్డప్. ఓకే ఓకే. అంటే టౌన్లో గోరు వేసుకుని ఫుల్గా బిల్డప్ ఇవ్వచ్చు, మంచి దీనికి ఉంటుంది కదా. పులిగోరు కావాలన్నమాట. ఓకే, కావాలి. ఉంటాయి ఉంటాయి ఉంటాయి. జస్ట్ అలా ముందుకెళ్ళి ఇటు అలా ఈ ఎడ వైపు కానీ తిరిగామనుకో, అటు చిన్న లోయలో ఉంటుంది, అక్కడ ఉంటాయని అందరూ అంటారు. జస్ట్ అలా వీళ్ళు ఇక్కడ ఉంటాను నేను. కర్లేదా నీ క్యాలవర్స్? ఉంటాయా? వెళ్ళాను నీ క్యాల. వెళ్తాను. వెళ్ళు, నీ క్యాలవర్స్ ఇక్కడ ఉంటాను. ఓకే.
అన్నా అక్కడ పూలు ఉంది అన్నా పూలు ఉంది చూసావా అరుపులు ఓ ఎలా అరిచిందో చూపించలా నువ్వు అన్నా అరిచింది నువ్వా పులిగూర కావాలా పులిగూర వేసుకొని టౌన్ లో డెవలప్ చేస్తావా ఓకే ఓకే రైతులను వదలక వాళ్ళు పండించే వ్యవసాయాన్ని వదలక జంతువులు వదలక చివరికి అడవిలో ఉన్నటువంటి వన్య మృగాలను కూడా బ్రతకనివ్వకపోతే ఎలా అన్న వాటి కళ్ళు పళ్ళు శరీరం అన్ని కూడా వ్యాపారం చేసేస్తే అవి ఎలా బతుకుతాయన్నా వాటికి బ్రతికే హక్కు ఉందన్నా వాటికి హ్యాపీగా జీవించేటువంటి హక్కు దేవుడు ఇచ్చాడన్నా వాటిని కూడా కాలరాసి వాటి యొక్క శరీరాలతో కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏమనాలన్నా కరెక్ట్ అన్న నేను చెప్పిన లేదన్నా ఆశపడి నేనే పరిగెత్తాను తప్పు అయిపోయిందన్నా సో అలాంటి ఆలోచనలు మనకు రాకూడదన్నా ఓకే అన్న థ్యాంక్ యూ పల్లెటూరులో రోడ్లు ఇంకా చిన్నవే ఉన్నాయి అవునన్నా అన్నా టౌన్ ఎంత పెద్ద ఉంటాయి కదన్నా టౌన్లు అయితే చాలా పెద్ద పెద్ద రోడ్లు అయ్యా నిజమే అన్నా చాలా పెద్ద పెద్ద రోడ్లు ఎంత బాగుంటాయో మరి పల్లెటూరులో ఎలా ఉంటుందో ఇప్పుడు ఒక్కసారి అటు చూడన్నా చూద్దాం పల్లెటూరు అనేది కన్న తల్లి లాంటిది ఎప్పటికీ మర్చిపోకూడదు ఎంత అభివృద్ధి చెందినా మన ఊరికి మనం రావాలి చూడాలి ఆ అభివృద్ధిలో మనం కూడా పాల్పంచాలి నిజమేనన్నా ఈ పల్లెటూరు నుంచి పుట్టినవే ఆ పట్టణాలు ఈ పల్లెటూరు జనమంతా అక్కడ వెళ్ళి పట్టణంలో బతకడం పట్నం పట్నం అంటారు ప్రతి ఒక్కడిది కూడా పల్లెటూరు అన్న విషయాన్ని గమనించండి